మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ సెట్ విచ్చేశారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మాట్లాడుతూ తాను కొడుకు కోసమా లేదా మామ కోసమో రాజకీయాల్లోకి రాలేదని, కేవలం మల్కాజ్గిరి ప్రజల యోగక్షేమాల కోసమే మల్కాజ్గిరి అభివృద్ధి కోసమే రాజకీయాల్లో ఉన్నానని, కావున రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇది ధనబలము జనబలం మధ్యన ఉన్నటువంటి పోరాటం. మళ్ళీ ధనబలంతోనే జనబలం గెలుస్తుందా లేదా అనేది మీరు నిశ్చయించాలి. మిత్రులారా, ఈరోజు తప్పకుండా మిమ్మల్ని చూస్తూ ఉంటే మల్కాజ్గిరిలో జనబలమే గెలుస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేపు నేను ప్రజల కోసం రాజకీయాలు వచ్చాను, నా కొడుకు కోసం నేను రాజకీయాలు రాలే, నా మామ కోసం నేను రాజకీయాల్లో రాలే, కుటుంబ రాజకీయాల కోసం నేను రాజకీయాల్లో రాలే, ప్రజాసేవ కోసం నేను రాజకీయాలు వచ్చాను. కాబట్టి ఈ యొక్క పార్టీ 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో నేను ఉన్నాను, 40 సంవత్సరాల నుంచి ఇదే సిద్ధాంతాన్ని నమ్మాను. ఒక్క రోజులో 3 పార్టీ మారలేదు నేను, ఒక్క 2 రోజుల్లో అధికారం కోసం పార్టీ మారలేదు నేను. కేవలం ఓడినా గెలిచినా ప్రజల కోసమే మీ మధ్యన ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ, మిత్రులారా, మన మల్కాజ్గిరిలో ప్రశాంతత కావాలంటే, మన మల్కాజ్గిరిలో అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించండి, ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి, మార్పును చూడండి. రాబోయేటటువంటి యొక్క తెలంగాణలో మార్పు మల్కాజ్గిరి నాంది పలకాలని చెప్పేసి కోరుతూ కమలం పువ్వు గుర్తు మీద మీ ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా నేను కోరుతూ ఈ యొక్క సభకు వచ్చేటువంటి పెద్ద సంఖ్యలో అక్క చెల్లెలకు తల్లులకు కార్యకర్తలకు మిత్రులకు సీనియర్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతకి జై, జై తెలంగాణ. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు కూడా మాట్లాడారు.